దేశానికి మన బంగారు తెలంగాణ మోడల్ మన గోల్డెన్ తెలంగాణ మోడల్ ని పరిచయం చేయాలి ఏంటిది గోల్డెన్ తెలంగాణ పెద్దలు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినారు ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాడు 124000 రూపాయలు ఈ రోజు సరిగ్గా 7.5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 278000 రూపాయలు 130% పెరిగి 278000 రూపాయలు అయ్యింది భారతదేశం మాత్రం ఇంకా సగటు 149000 రూపాయలు మాత్రమే ఉన్నది భారత సగటు మన రాష్ట్రం యొక్క జీఎస్డి 28% పెరిగి 1155000 కోట్లు అయ్యింది తెలంగాణ నా లెక్క కాదు ఈ వేదిక మీద కూర్చున్న వారి లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం భౌగోళికంగా భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం కానీ తెలంగాణ ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో పైన ఉన్న బీమారు రాష్ట్రాలకు ఈరోజు కొంత పని జరుగుతున్నదంటే అక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం మనం పన్నుల రూపంలో కట్టిన పైసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ ఖర్చు పెడతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2.5% మాత్రమే మన జనాభా దేశంలో దేశంతో పోలిస్తే మన జనాభా 2.5% కానీ భారతదేశం యొక్క జీడిపిలో మన వాట 5% అంటే ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలో బాక్సర్తో కొట్లాడితే ఎట్లుంటుందో వీఆర్ లిటరలీ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్ ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది ఒక మత పిచ్చి లేని కుల పిచ్చి లేని పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనే ఒక సంక్షేమ దిశలో ముందుకు పోతున్న తెలంగాణ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వాంఛించి దాన్నే దృఢ సంకల్పంగా చేసుకొని ముందుకు పోతున్నదే గోల్డెన్ తెలంగాణ మోడల్ బంగారు తెలంగాణ మోడల్ మరి నేను అంటున్నా గోల్మాల్ గుజరాత్ మోడల్ పెట్టి 2011 నుంచి 2014 వరకు ఊదరగొట్టి ఈ దేశ ప్రజలను ఆగమాగం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర ఎన్ని మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పినారు 2022 సంవత్సరం కల్లా భారతదేశంలోని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా డబల్ చేస్తా మీ ఆదాయాన్ని అని చెప్పిండు నరేంద్ర మోడీ కానీ ఏం చేసిండు కష్టాలు కన్నీళ్లు పెట్టుబడి కాస్ట్లు అవి మాత్రమే డబుల్ అయినాయి తప్ప ఆదాయం ఎక్కడ డబుల్ కాలే రైతులను అరిగోసబెట్టి 13 నెలల పాటు చిత్రవద చేసి నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ కోసం ఇప్పుడే సోదరులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కొంతమంది తనకు అస్మదీయులు ఎవరైతే ఉన్నారో వారి కోసం రైతులను పనంగా పెట్టిండు నరేంద్ర మోడీ మోదీ సాహెబ్ నే కియాతా వాదా కిసాన్ కో మజ్బూత్ కర్నే కా మజ్బూత్ కర్నే కా వాదా కియాతా ఫిర్ కియా క్యా ఉన్నోనే మజ్బూర్ బనాయా ఆజ్ కిసాన్ మజ్దూర్ బన్నే కా హాలత్ ఆజ్ ఇస్ దేశ్ మే ఆ గ్యా అందుకే దేశ రైతన్నలు అంటున్నారు నరేంద్ర మోదీ రైతు విరోధి నువ్వు వ్యవసాయం అనేది నీకు తెలియదు నీకు వ్యవసాయం పట్ల మక్కువ లేదు వ్యవసాయం పట్ల అవగాహన లేదు అందుకే నీ మంత్రులు అంటారు మేము పోతే నూకలు తినండి నూకలు తినడం నేర్పండి ఎట్లా ఏం చేసింది తెలంగాణ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దేశ రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా హర్ గరీబ్ కో ఘర్ దేంగే ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండారన్నారు నరేంద్ర మోడీ కానీ జరిగిందేంది నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ నల్లధనం ఏమన్నాడు అన్నాడు మిత్రం ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాక్ దేతూ అన్నాడు వచ్చినాయా 15 లాక్ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే ఈరోజు తెల్లముఖం వేస్తున్నాడు బిక్కమొహం వేస్తున్నాడు మొగుల దిక్కు చూస్తున్నాడు ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టిండు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు మరి 8 ఏళ్ళ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నాడు దాంతోపాటు
గట్టిగా అడిగినవనుకో ఏదయ్యా మోడీ గారు ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోవడం బజ్జీలు వేసుకోవడం ఇడ్లీ బండి పెట్టుకోవడం ఉద్యోగం కాదా అని దబాయిస్తున్నాడు. ఇది ఈరోజు పరిస్థితి. ఈ దేశ మహిళా సోదరిమణులకు చెప్పినాడు యూపీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లనే కేంద్ర ఆనాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ వైఫల్యం వల్లనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అన్నాడు. మరి ఈరోజు సిలిండర్ వెయ్యింది మా మహిళలకు కట్టెల మాట్లాడితే వోకల్ ఫర్ లోకల్ అంటాడు నరేంద్ర మోడీ. వోకల్ ఫర్ లోకల్. మరి నేను అడుగుతా ఉన్నా మోదీ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భారతదేశంలోనే ఒక అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం నువ్వు అర పైసా సహాయం చేయకపోయినా కేసీఆర్ గారి నాయకత్వంలో కడితే అది భారత ప్రధానిగా ఉన్న నీకు గర్వకారణం కాదా? కనీసం ప్రశంసాపూర్వకమైన మాట ఎందుకు రాదు? వోకల్ ఫర్ లోకల్ అంటవే ఈ లోకల్ ప్రాజెక్టు ఈ లోకల్ ప్రభుత్వం చేసిన పనిని కనీసం నీ మనసులో ఎందుకు చోటు ఇయ్యలేకపోతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈ దేశ మధ్యతరగతికి చెప్పినాడు పెట్రోలు డీజిల్లు ధరలు యూపీఏ వైఫల్యం వల్లనే పెరుగుతున్నాయి అన్నాడు. కానీ 70 రూపాయలుంటే ఆనాడు పెట్రోల్ 2014లో, ఈరోజు 120 రూపాయలు చేసిండు. 2022 కల్లా బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయన్నాడు. కానీ ఉన్న రైళ్లే అమ్ముతున్నాడు, రైల్వే స్టేషన్లు అమ్మే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు. ఆత్మ నిర్భర్ భారత్ అంటాడు, మనోనిబ్బరం కోల్పోయే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు మిత్రులారా, డబల్ ఇంజన్ ఈ మధ్యన బాగా వాడుతున్న బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మాట డబల్ ఇంజన్. డబల్ ఇంజన్ అంటే ఏందో అనుకున్నారు ప్రజలు, కానీ డబల్ ఇంజన్ అంటే రైతుల కష్టాలు డబల్, పెట్రోల్ ధరలు డబల్, గ్యాస్ ధరలు డబల్, ఫర్టిలైజర్ ధర డబల్, నిత్యావసరాలు డబల్, పరిశ్రమలకు నష్టాలు డబల్, మత పిచ్చి డబల్, అరాచకాలు డబల్. మొత్తం దేశం చూసినట్టయితే ఒక కుప్పజేసి ఈరోజు ఒక దివాలా కోరు విధానాలతో దేశాన్ని అగమ్య గోచరంగా మార్చిండు నరేంద్ర మోడీ. హర్ ఘర్ కో జల్ అంటున్నాడు ఇప్పుడు కొత్తగా మనం కాపీ కొట్టి, హర్ ఘర్ కో జల్ అంటున్నాడు. కానీ చేస్తున్నదేంది? చేసేదొకటి చెప్పేదొకటి. పేరు హర్ ఘర్ కో జల్, కానీ హర్ ఘర్ మే జహర్, హర్ ఘర్ మే జహర్. ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విష ప్రచారాలతో మత పిచ్చిని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతుల రుణమాఫీ చేయడు 15 లక్షలేస్తానన్నాడు జనధన్ ఖాతాలలో వేయడు. కానీ ఆయన కార్పొరేట్ దోస్తులకు మాత్రం 11 లక్షల కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు బ్రహ్మాండంగా మాఫీ మాత్రం చేస్తూ ఉన్నాడు. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం కానీ విద్వేషం చెలరేగుతుంటే అధర్మం అడుగడుగున అరాచకం చేస్తుంటే కళ్ళు మూసుకుంటాడు, వినబడనట్టు నటిస్తాడు తప్ప ఆయనకు మనసులో దేశభక్తి లేదు, విద్వేషభక్తి మాత్రమే నిండా ఉన్నది. పరిశ్రమలకు కోవిడ్తో కునారిల్లిన పరిశ్రమలకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. ఎక్కడ పోయిందా మోడీ గారు అంటే పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతబడుతున్నాయి మోదీ గారు, ఎక్కడున్నాయి నీ 20 లక్షల కోట్లు అంటే అరే భయ్ ఓతో జుమ్లాత ఏదో ఉత్తగా చెప్పిన పిచ్చోళ్ళని చేసినందుకు చెవుల పువ్వు పెట్టినా అని చెప్పి తప్పించే మాటలు మాట్లాడతాడు. జాతీయవాదం అంటాడు, కానీ తప్పదైన హెచ్పిసిఎల్ కోల్ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా బీపీసీఎల్ పక్క రాష్ట్రంలో ఉన్న వైజాగ్ స్టీల్ అన్నింటినీ తుక్కు కింద అమ్ముతా ఉన్నాడు. ఆఖరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ సంస్థగా గర్వంగా చెప్పుకునే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనందరికీ ప్రీతిపాత్రమైన ఎల్ఐసిని కూడా అమ్ముతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేనంటా ఉన్నా, భాయ్యో సోచో, మోదీ సాహబ్ బహుత్ కుచ్ బోల్తే హే, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, సిట్ ఇండియా, ఫిట్ ఇండియా, ఆజ్ క్యా బోల్ రే ఓ, బేచో ఇండియా, ఇసిలే మే కహతా హూ సోచో ఇండియా క్యా చల్ రహా హై ఇస్ దేశ్ మే, జరూర్ సోచో. ఆగం కావద్దు, దేశం కోరుకుంటున్నది ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కోరుకుంటుంది. పవిత్ర గంగానదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు, పవిత్ర గంగానదిని నమామి గంగే అని చెప్పి ప్రక్షాళన చేస్తా అన్నాడు. కానీ చేసిందేంది? కరోనా సమయంలో 100ల సంఖ్యలో అదే గంగలో శవాలు తేలుతుంటే ప్రపంచం నివ్వెరపోయి ఇంత అసమర్థ ప్రభుత్వం మీది అని చెప్పి నివ్వెరపోయి చూసే పరిస్థితి తెచ్చిండు. జాతిపిత మహాత్మా గాంధీ గారి సూక్తులు వల్లెవేస్తాడు తెల్లారలేస్తే. ఎవరు వచ్చినా, బోరిస్ జాన్సన్ వచ్చినా, అమెరికా అధ్యక్షుడు వచ్చినా, చైనా అధ్యక్షుడు వచ్చినా సాబర్మతి ఆశ్రమానికి గుంటబోతాడు. కానీ గాడ్సే లాంటి హంతకులను ఆరాధించే
దౌర్భాగ్యులకు పెద్దపీట వేస్తాడు. వాళ్ళు గాంధీ గారిని దూషిస్తుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వారికి పరోక్షంగా వత్తాసు పలుకుతాడు. తన తికమక దౌత్య నీతితో, తలాతోకాలేని ఫారెన్ పాలసీతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వులపాలు చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ ఉంటే పాకిస్తాన్ని తిడతాడు, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్, కానీ ఎలక్షన్ లేకపోతే పిలవకపోయినా నవాజ్ షరీఫ్ గారి దగ్గర పోయి విందులు మాత్రం ఆరోగిస్తాడు. అది మాత్రమే కాదు, ఇంకా సిగ్గుచేటేమంటే అతి గర్వంతో, అంతా తనకే తెలుసనే ఒక అహంకారంతో, అదేదో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అన్నట్టు అమెరికా ఎలక్షన్లు దూరిండు. అబ్ కీ బార్ ట్రంప్ కి సర్కార్ అన్నాడు, ఏమైంది ఎల్లెల్కల పడ్డాడు, తను ఇచ్చుకొని ఇంకా వాపసు వచ్చిండు. ఇగో ఇది మన దౌత్య నీతి, ఇది మన దౌర్భాగ్య కేంద్ర ప్రభుత్వం. అందుకే బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధకారం అన్నట్టు తయారైంది, ఈ దేశానికే ప్రమాదకరం, దేశ మనుగడకే ప్రమాదకరం అన్నట్టు తయారైంది. ఒక విషయంలో మాత్రం మోడీ గారు అద్భుతం చేసిండు, భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిండు. ప్రపంచంలోనే ఈరోజు అత్యధిక సిలిండర్ ధర ఏ దేశంలో ఉంది అంటే నంబర్ వన్ ఇండియా అని మాత్రం మోడీ గారు బరాబర్ చేసిండు. మొత్తం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఈరోజు తాండవిస్తున్నది, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఈరోజు తాండవిస్తున్నది. ప్రపంచ ఆహార సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 116 దేశాలలో 103వ స్థానానికి భారతదేశం పడిపోయింది. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం, మానవ అభివృద్ధి సూచికల్లో 80వ స్థానాన్ని నుంచి 131వ స్థానానికి భారతదేశం యొక్క ర్యాంకింగ్ పతనమయ్యింది.